సామాజిక సాధికార సభలో అని మాడుగులలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గొప్పగా వాడి జీవన ప్రమాణాలు పెంచడం అభివృద్ధి. ఒక బిల్డింగ్ కట్టేస్తే అభివృద్ధి కాదు. ఆ బిల్డింగ్ చూపి బిల్డింగ్ పక్కన డ్రైన్ పక్కన ఈశ్రవమని ఆ డ్రైన్ మీద పడుకొని దోమలు కరిసేస్తే కడుపు నిండి తిండి లేక ఒళ్ళల్లో పుళ్ళు పట్టేసి నాకు ఎందుకీ జీవితం అని విచారిస్తున్నటువంటి మనుషులు సంఖ్య ఉంటే అది అభివృద్ధి? ఈ మేడ చూసి బతికేగలవాడు కాదు కదా. దీనికి ఎంత భావజాలం కావాలి, దీనికి ఎంత ఆలోచన కావాలి. ఆలోచన ఉంటే సరిపోతుందా? అమలు చేయడానికి ఎంత శక్తి కావాలి? ఒక శాసన వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప ఆలోచనని అమలు చేయాలంటే చాలా పట్టుదల కావాలి, ఎన్నో రకాలు కలిసి రావాలి. అది ఈనాడు జరుగుతుందని మీకు ఈ సందర్భం మనం వచ్చేస్తుంది. అందరూ భేదవాళ్ళకి ఏదో పనిచేస్తుండంటారు. మీరు ఒక విషయం గమనించారా? బాగా ఆలోచించండి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం గొప్ప కాదు. ఆ అందుకోవడంలో, ఆ సంక్షేమ పథకం అర్హులైనటువంటి వాళ్ళు అందుకోవడంలో ఏ ఒక్క భేద కుటుంబం కూడా తన ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా, ఎవరి వద్ద మోకరిల్లు, ఎవరికి దండం పెట్టకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటిది నాకు అందే హక్కు అని చెప్పి అందుకోవడమే గొప్పని ఈ సందర్భం మనం చేస్తుంది. నువ్వు చేసావు పూర్వం 750 రూపాయలు పెన్షన్ ఇస్తే నీ ఇంటి మీద పసుపు జొండా కట్టినావా అని అడిగినావు. నువ్వు నీ ఒంటి మీద పసుపు చొక్కా ఉందా అని అడిగినావు. నువ్వు రేపు మా పార్టీకి ఓటేస్తావా అని అడిగినావు. నువ్వు ఇంతకుముందు మా పార్టీకి నువ్వు ఓటు వేయలేదని అడిగి దెప్పి పుడిచినావు. నువ్వు రేపు నీకు ఇవేవి ఉండకుండా చేసేస్తానని బెదిరించినావు. నువ్వు ఈనాడు అది ఉందా? మీరు చెప్పండి, ఈనాడు ఉందా? అది కదా పరిపాలన అంటే, అది కదా ఈ సమాజం కోరుకుంటున్నది. ఎంతోమంది మార్పు చెందక్కర్లే. ఈ మిగిలిన మీరు, ఈ ఉన్నటువంటి మీరు, ఈ పరిపాలనలో ఉండేటువంటి లోపటి భాగాల్ని పరిశీలన చేయండి. ఎంత పునాదులు పడుతున్నాయో ఒక పరిపాలనలో ఈ మార్పులు తీసుకురావడానికి మీకు ఈ సందర్భం మనం వచ్చేస్తుంది. ఇది చాలా గొప్ప భావజాలం అని మనం వచ్చేస్తున్నాం. అందుకే ఇతరులు ఎవరు మన మీద, ఈ పార్టీ మీద, ఈ నాయకత్వం మీద ఇంకొక విషయం చెప్పలేడు. వీళ్ళు దేశభావంతో ఉన్నది, ఈ పార్టీ ఈ వర్గాన్ని వేరు చేసిందని ఎవడైనా చెప్పగలడా? చెప్పలేడు. ఇన్నాళ్ళు మనందరినీ పీడించినటువంటి అవినీతి అనేటువంటిది ఈ వీళ్ళ కింద స్థాయిలో ఎక్కడైనా పలాని వాడు నాకు ఒక పైసా అడిగాడని ఎవరైనా ఆరోపణ చేయగలిసినటువంటి అవకాశం ఉందా? మార్పు కదా ఇది, గొప్ప మార్పు కదా. 300,000 కోట్ల రూపాయల డబ్బుని పంపిణీ చేస్తే ఒక్క ఆరోపణ ఈనాడు నువ్వు కాదు చంద్రబాబు కూడా శాసనసభలో చేయలేకపోయినాడని మీకు ఈ సందర్భం మనం చేస్తాం. ఇది ఎలా చేస్తున్నారని చంద్రబాబు చేయగలిసినాడు? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అదని ఇదని ఇల్టో చెప్పడమే తప్ప పరిపాలనలో వైఫల్యాలను ఎక్కడైనా చెప్పగలిసావు? ఎప్పుడైనా చెప్పగలిసావా? నేను ఇస్తానా అంటున్నావు ఇప్పుడు. నువ్వు నేను కూడా ఇవన్నీ ఇచ్చేస్తానని ఇప్పుడు నీకు వచ్చింది జ్ఞానం. మరి ఇప్పటికే అన్నీ ఇస్తున్నటువంటి మేము నువ్వు వచ్చిన తర్వాత ఇస్తామంటే వచ్చి మేము ఇస్తున్న వాళ్ళు మేమెందుకు దీపావళి కిందకి చెప్పండి? ఏది దీపావళి? మీరు ఏం ప్రజలకు మరేం పని లేదట, ఇదేనట్టు పని. మరి ఆ పని మేము చేస్తున్నాం కదా. నువ్వు వచ్చి చేస్తావో లేదో మాకు నమ్మకం లేదు. ఇంతకుముందు నువ్వు చేయలేదు. నీ చరిత్ర చెట్టా చూస్తే ఏది నువ్వు చెప్పింది చేయలేదు. నీకు నమ్మి మళ్ళీ ఓటేస్తే ఏడు చేస్తానంటున్నావు, ఇవి చేస్తానంటున్నావు, అంతే కదా. మరి ఆల్రెడీ మేము చేస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకు నువ్వు? ఇది అడగండి అని మీకు మనం చేస్తుంది. తెలుగుదేశం వాడు అడుగుతాడు, ఏమంటాడు అంటాడు, అరే అన్నీ బాగున్నాయి కానీ గ్యాస్ ధర పెరిగిందిరా అని చెప్పి. గ్యాస్ ధర మనం పెంచినామా? ఈ గ్యాస్ ధర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉందో, ఢిల్లీలో అంతే ఉంది, కలకత్తాలో అంతే ఉంది, ఏ రాష్ట్రంలో తీసుకున్నా ఇదే ఉంది. ఇది ఎవడు పెంచుతాడు? కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది. కందిపప్పు ధర మాత్రం పెరిగిపోయింది ఆయన. కందిపప్పు ఎక్కడ సవగ్గుందో చెప్పు, లారీ తోసుకుని వెళ్దాం తెచ్చిద్దాం. దేశంలో ఎక్కడ సవగ్గుందో చెప్పండి రా. అటు చెప్పలేడు, ఏం చెప్పలేడు. ఈ అమాయకమైన ఓటర్కి కరెంటు బిల్లు పెరిగిపోయింది. కరెంటు బిల్లు ఇక్కడే పెరిగిందా? ఈ ఈ దేశంలో ఇంకొక రాష్ట్రంలో ఎక్కడైనా కరెంటు సవగ్గం ఉందో అని చెప్పమనండి. కరెంటు వినియోగం పెరిగింది, కరెంటు ఉత్పత్తి ఖరీదు పెరిగింది. ఆ మీ అందరి అవసరాలు తీర్చడానికి విద్యుత్తును బయట నుంచి కొంటున్నాము. ఆ కొంటున్న విద్యుత్తును మీకు సరఫరా చేస్తున్నాము.
పెరిగినటువంటి ధర ఏదైతే అది పెంచేస్తున్నాం. అది ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా ఇదే విధంగా ఉంది. కానీ ఆడు చెప్పినప్పుడు ఈ తల్లి ఏమనుకుంటుందంటే దానికి ఏం తెలియకపోతే అన్నీ బాగున్నాయి కానీ నిజమే ఒక 50 రూపాయలు పెరిగింది. నీకు 50 రూపాయలు పెరిగిన సంతోషించు, 50 రూపాయలు పెరిగితే కొనుక్కోవడానికి అవసరమైనటువంటి సహాయాన్ని అందించే ఎయిర్పోర్ట్ ఈ రాష్ట్రంలో ఉంది. ఇంకొక రాష్ట్రంలో ఇదే పెరిగింది, అక్కడ ఇలాంటి సహాయం చేసే జగన్మోహన్ రెడ్డి లాంటి సహాయం చేసే ఎయిర్పోర్ట్ లేదు అని ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఇవన్నీ మీరు నిలదీయాల్సిన ప్రశ్నలు. తెలుగుదేశంకి ఆ పార్టీకి ఇన్నాళ్ళు మాయ చేసి ఏదో చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ పప్పులు ఉడికేటువంటి పరిస్థితి లేదని మనం చేస్తున్నాం. కాబట్టి ఏది కాకపోతే నేను ఆ జైలు నుంచి వస్తే వాళ్ళు ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నారో, జైలు నుంచి అతను వస్తే ఈ ఇంపార్టెంట్ తెలుగుదేశం నాయకులు నిజాయితీ గెలిచిందే, నిజాయితీ గెలిచిందా, నిజాయితీ గెలిచిందా, నిజాయితీ గెలిచిందని చెప్పింది కోర్టు. నీకు కంటికి ఆపరేషన్ చేసుకుంటామని అంటే నీకు కొద్ది రోజులు ఎలవ్ చేశారు బయటకు. మీరు చూడండి ఎలాగ మాయ చేసే వాళ్ళు ఇన్నాళ్ళు మనకి. అది రెండు పేపర్లు, ఆ రెండు పేపర్లలో ఏది రాస్తే అదే. ఈవేళ అదేమి కుదరదు, వాట్సాప్లు వచ్చేసాయి, సోషల్ మీడియా వచ్చింది, కొట్టి పారేస్తున్న దమాయించి కుర్రాలు అందరూ వాస్తవాలు ఏంటో ప్రజలకు అందరూ అన్ని వాస్తవాలు తెలిసిపోతున్నాయి. కాకపోతే మీకు తెలుసు కదా, మొన్న ఇన్సిడెంట్ చూడండి. సీమెన్స్ అనేటువంటి ఒక సంస్థకి కాంట్రాక్ట్ కుదిరిందని 230 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. ఆ చెల్లింపులు కేంద్ర ప్రభుత్వంలో ఉండే సంస్థలు రెండు పట్టుకున్నాయి, మన పోలీస్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తెలియజేసింది, మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి డబ్బు పక్కదారి పట్టింది, మీరు గమనించండి, మీరు జాగ్రత్త పడండి అనేటువంటి ఇండికేషన్ ఇచ్చారు రాష్ట్రానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్లో ఉండేటువంటి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఇస్తే మన పోలీసు దాని మేరకు ఈ సీమెన్స్ సంస్థ ఎక్కడుంది అని చెప్పి జర్మనీ పరిగెట్టారు. జర్మనీలో ఆ సంస్థకు అడిగితే మాకు అలాంటి ఒప్పందం ఏంటి లేదు, మాకు 230 కోట్లు మాకు చేరలేదు, మాకు సంబంధం లేదని చెప్పారు. అయితే మరి ఎక్కడికి వెళ్ళింది ఇలాంటి సంస్థ? రాష్ట్రంలో ఇంకోటి లేచింది, వాడిని పట్టుకున్నారు, రాష్ట్రంలో వచ్చి వాళ్ళని పట్టుకున్నారు. పట్టుకుంటే వాడు చెప్పాడు ఆ డబ్బు ఎవరెవరికి ఇచ్చాడు. దొంగ కంపెనీలు కొన్ని క్రియేట్ చేసి ఆ కంపెనీలకు ఆ డబ్బు పంపించారు. అప్పుడేం చేశారు, వాళ్ళని పట్టుకోవడానికి మళ్ళీ పరిగెట్టారు, వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళని కట్టుకుంటే వాళ్ళు చెప్పారు ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళిందని. ఇంకా చంద్రబాబు గారు పిఏకి వెళ్ళింది, మన లోకేష్ పిఏకి ఆ డబ్బు వచ్చిందని ఆడు చూపించారు. ఇవన్నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కదా, ఇవన్నీ దొరికాయి. అయితే వాళ్ళని పట్టుకుంటే తెలుస్తుంది అది ఎక్కడికి వెళ్ళింది, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళింది అంది. ఇద్దరు ఉడాయించారు బయటకు, దొరకంట వెళ్ళిపోయినారు బయటకి. తర్వాత ఒకటి దొరికాడు. ఈవేళ దాన్ని ఏమో చెప్తుంటాడు అతను, గొప్ప నిజాయితీపరుడు నేనని చెప్తాడు. నిజాయితీపరుడు రేపు కోర్టులో నువ్వు రుజువు చేసుకో, పోలీసు అడిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అడిగినటువంటి విషయాలన్నీ నువ్వు కోర్టులో రుజువు చేయి. ఇప్పటి వరకు మీ అందరూ పత్రికలు చూస్తుంటారు, అన్నీ చూశారు, మేము తప్పు చేయలేదని వాళ్ళు అనడం లేదు. టెక్నికల్ ఇష్యూస్, ఒక కేసు ముఖ్యం పెట్టేటప్పుడు చట్టంలో ఉండేటువంటి ఒక అనుమతి మీరు తీసుకోకుండా కేసు పెట్టారని వాదిస్తున్నారే తప్ప తప్పు చేయలేదని అనరు. తెలిసిపోలేదా? ఎన్ని రోజులు తెలిసింది? మనం హైదరాబాద్ నుంచి మకాం ఎత్తుకొని వచ్చినటువంటి 2 నెలల్లోనే ఈ దోపిడీకి సిద్ధపడ్డాడంట ఆయన. నిరంతరం అధికారం ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా ప్రజల ధనాన్ని వాళ్ళ అకౌంట్లలోకి మరల్చే కార్యక్రమమే తప్ప ఇంకొకటి లేదు ఎప్పుడు కూడా. అదే జగన్మోహన్ రెడ్డికి అధికారం ఉంటే ఎవరి అకౌంట్లోకి డబ్బు వెళ్తుంది, ఎవరి అకౌంట్లోకి డబ్బు వెళ్తుంది ప్రజలకు వెళ్తుంది. ఇదే నువ్వే కాదు, అందరం ఇదే చెప్తాం, అకౌంట్లో డబ్బు వేసేస్తాండి అనే కదా. ఇదే కదా మీరు ఆరోపణ చేసిన, ఎవడన్నా ఏం చేసినా అంటే ఒక వ్యక్తికి అధికారంగానే పొరపాటునిస్తే ఆ వ్యక్తి తన సొంత అకౌంట్లకు డబ్బు వెళ్ళేటట్టు చూస్తాడు, ఇంకొక వ్యక్తికి అధికారం ఇస్తే అందరి అకౌంట్లకి డబ్బు వచ్చి వాళ్ళ జీవనం పెరగాలని వాళ్ళ ప్రమాణాలు పెరగాలని వేసేటువంటి విధానం ఉంది. ఇదంతా
మనం ఎక్కడికక్కడ అందరికీ వివరించే పని చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పటికీ ఒక 20,000 మంది 30,000 మంది ఇక్కడున్నారు. రోడ్ల మీద ఒక 20,000 మంది ఉన్నారు. ఈ స్థలం లేక వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వాళ్ళు ఈ మీటింగ్లో జరిగిన విషయాలు ఏమీ వినరు. మీరు ఇక్కడ ఎలైట్ అయినటువంటి కుర్రలందరూ ఇళ్లకు వెళ్ళిన తర్వాత మీరు ఈ విషయాలన్నీ వాళ్ళందరికీ నచ్చజెప్పి ఎడ్యుకేట్ చేయండి. ఆయన మాయలో పడకుండా చూడండి. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పటికీ అచ్చేస్తాం ఇచ్చేస్తామని ఆయన వస్తాడు. వచ్చి మళ్ళీ మాయ మాటలని చెప్తాడు. మనకేవో బలహీనతలు ఉంటే ఆ బలహీనతలను క్యాష్ చేసుకుని అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రజాస్వామ్యంలో మన జీవన ప్రమాణాలు పెరగాలి, మన బ్రతుకులు బాగుపడాలంటే దానికి ప్రభుత్వమే, సరైన ప్రభుత్వమే అవసరం పడుతుంది. ఆ సరైన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ సందర్భం మనవి చేస్తూ ఈ నియోజకవర్గానికి, ఈ జిల్లాకి నాయకత్వం వహిస్తున్నటువంటి ముత్యాల నాయుడు చాలా సౌమ్యుడు, కింద నుంచి ప్రజల జీవితాలని అర్థం చేసుకొని వచ్చినటువంటి నాయకుడు. ఎప్పుడు ఎలాంటి గర్వం అహం లేనటువంటి వ్యక్తి. వాడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయినా సరే ఒక కార్యకర్త పని పెట్టుకుని కాగితం పట్టుకుని ఎవరి దగ్గరికైనా వచ్చి కలిసి సాధించుకునేటువంటి రకం. ప్రజా జీవితంలో ఉండేవాళ్ళు ఇలాగనే ఉండాలి. ఈ పదవులు ఉంటాయి పోతాయి, కానీ క్యారెక్టర్ అనేది మనిషికి ముఖ్యం. ఆ క్యారెక్టర్ మెండుగా ఉన్నటువంటి నాయకుడు ముత్యాల నాయుడు అని సందర్భం మనవి చేస్తూ, అలాంటి శాసనసభ్యుడు అతను అధికారంలో ఉన్నా లేకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలకు ఎప్పుడూ ఢోకా ఉండదని సందర్భం మనవి చేస్తూ, నాకు నేను కూడా ఫ్లైట్కి వెళ్ళాలి. సత్యనారాయణేమో నువ్వు ఆగిపోయి ట్రైన్కి వెళ్ళమని, ట్రైన్కి వెళ్ళే ఆరోగ్యం నాకు లేదు ప్రస్తుతానికి. అందుకోసమే ముందు మైక్ తీసుకొని ఈ రెండు మాటలు చెప్పి మీరు ఈ అవకాశం కల్పించిన నాయుడికి, ఈ నియోజకవర్గ పార్టీ కమిటీకి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.